We are grateful for our opportunity you have given us today to learn, to help, to share and play, to make our role better in our own special way. And end of this day, take us home safely. Oh Lord, we pray, hearts come, Jesus' precious name. Thank you. Amen. వెరీ గుడ్ రియాంట్రీ, చెప్పినానా ప్రజలా? నువ్వు అసలు చేయట్లే పాపం, నువ్వు అందరికి ఇచ్చేస్తున్నా, నువ్వు చేయకుండా, నువ్వు చేయనానా అంటే కోహోస్ చేయడానికి అవ్వక మళ్ళీ మధ్యలో అంటే మళ్ళీ సరే. పిల్లలు ప్రేయర్ పొజిషన్స్ 1, 2, 3 ఓకే, కళ్ళు మూసుకున్న అందరూ మూసుకున్నారా? నేను చూస్తున్నా, అందరినీ చూస్తున్నా. ఓకే. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్థుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు అయ్యా తండ్రి యేసయ్యా, మమ్మల్ని సచివ లెక్కల్లోంచి అయ్యా చిన్న బిడ్డలను టైంకి తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇంకా తండ్రి యేసయ్యా, ఇంకా రావాల్సిన వాళ్ళు త్వరపెట్టి తండ్రి యేసయ్యా త్వరగా రప్పించమని బతుందాడుకుంటున్నాను అయ్యా తండ్రి యేసయ్యా. మాకు ఇచ్చిన ఈ ఆధిక్యత బట్టి నీకు వందనాలు ప్రభువా. ఒక కుటుంబంగా తండ్రి యేసయ్యా, నీ రక్తధారతో మమ్మల్ని కట్టిన వేసిన రీతిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క చిన్న బిడ్డని దీవించండి, దర్శించండి ప్రభువా. తండ్రి యేసయ్యా, నీ మాటలు వాళ్ళ నోటను ఉంచండి ప్రభువా. తండ్రి యేసయ్యా, నేను కీర్తించి మహిమపరిచి ఒక బిడ్డలుగా మీరు వాళ్ళని తీర్చిదిద్దుకోండి. ఈ రోజు ఎవరైతే లెసన్ చెప్తున్నారో మీరు వాళ్ళతో ఉండండి ప్రభువా. తండ్రి యేసయ్యా, ఎవరికి ఏ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా తండ్రి యేసయ్యా రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి యేసయ్యా, ఈ రోజు కార్యక్రమం అంతా సక్రమంగా నీకు మహిమకరంగా అయ్యేటట్టుగా సాయం చేయమని అసలు నీ క్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి పెట్టినాడు పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు ఆమేన్ చెప్పారా? ఓకే. ప్రైస్ ది లార్డ్ అక్క, శ్రమ అక్క, ప్రైస్ ది లార్డ్. శ్రమకు వచ్చారు అక్క. ఓకే, ప్రైస్ ది లార్డ్ అందరికి. నిన్ని ప్రైస్ ది లార్డ్ ప్రజ్వల. పిల్లలు మీ అందరికి ప్రైస్ ది లార్డ్. అందున్నారా? నమక్క, జస్ట్ 3:30 నేను ఫ్రీ అయ్యాను. ఓకే ఓకే, చూసాను. రియాన్షి భలే చేసింది ప్రేయర్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. రియాన్షి క్లాప్స్ ఇవ్వలేదా? ఎక్కడున్న రియాన్షి కనిపించలేదు నాకు. అది వచ్చింది. హాయ్ హాయ్ రియాన్షి, అడగ్గానే చేసింది శ్యామక్క ప్రేయర్. అనగానే ప్రేయర్ చేస్తుంది. పట్టుకోమని కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 30, 30 పట్టుకోవాలా? నువ్వు క్యాచ్ పట్టుకోవాలి అవన్నీ, సరేనా? ఓకే ప్రజల అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ శ్యామక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న పేరు అందరూ యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి, గబగబ వచ్చేయండి. వెరీ గుడ్. నిన్న చేసిన పాట మళ్ళీ చేద్దామే. ఓకే. ఇప్పుడు ఏసులో పొంగిన
బహుమతి అందెను నాకిప్పుడు యేసులో పొంగెను నా హృదయం బహుమతి అందెను నాకిప్పుడు యేసులో పొంగెను నా హృదయం ఆయనే నా బదిలో ఉంటే చాలు అది బహుమానం నాకు ఆనందం పొంగింది ఏ హల్లెలూయా ఏ సైయవయ్యా స్తోత్రాలి వయ్యా అందుతో వయ్యా ఏ హల్లెలూయా ఏ సైయవయ్యా స్తోత్రాలి వయ్యా అందుతో వయ్యా ఏ హల్లెలూయా ఏ సైయవయ్యా పిల్లలు చాలా 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 అద్భుతంగా చేశారు పిల్లలు చాలా బాగా గంతులు ఎత్తారు దేవుని స్తుతించారు భలే ఉంది ఓకే ఇంకో పాట చేద్దామా రెడీగా ఉన్నారా ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్ ప్రతినిధివి ప్రతి విధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతి విధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం బాగున్నావా జోషి అందరికి చెప్పు ప్రైజ్ దలాడ్ చెప్పు అందరికి ఫ్రెండ్స్ మీ అందరికి ప్రైజ్ దలాడ్ అని చెప్పు అంకుల్ కి ప్రైజ్ దలాడ్ చెప్పు మరి ప్రేయర్ చేసినందుక డాడీ ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే యు బాగున్నావు
వెరీ గుడ్ అమ్మ. ఏం చేస్తున్నావు మరి నువ్వు రోజు ప్రేయర్ చేస్తున్నావా? ఒక చేస్తున్నారు ఆ యేసయ్య నన్ను బాగా చేస్తున్నారు. బాగా చేస్తారా? వెరీ గుడ్. ప్రతిరోజు ప్రేయర్ చేసుకున్నావా? వెల్కమ్ బ్యాక్. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని ప్రైస్ ది లార్డ్ చెప్పండి ఒకసారి గట్టిగా. Okay, thank you so much. Wow. Devan ke mahima. Yes, Lord. Yes, Lord. Yeah, or Riya? Yes, Lord. Joshi. Abbo. Riya cheppinda? Avunakka. Very good. Nimmi nuve chese chinna thanksgiving prayer. Okay. Joshi, kallu musukonana Yesayki thanks cheptam. Prayer cheddamma. Chinna prayer cheddam. అందరు ప్రేయర్ చేద్దాం పిల్లలు. మనందరం చేసిన ప్రార్థన జవాబుగా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి మన మధ్యలో చిన్ని తమ్ముడు ఏసే తీసుకొచ్చినందుకు ఏసేకి వందనాలు చేద్దాం. సరేనా? సకల ఆశీర్వాదాలకు కానుముద్రమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామునకు వందనములు స్తుతులు స్తోత్రములు. విశ్వాసంతో మీరు ఏమి అడిగినా కానీ నేను మీకు ఇస్తానని చెప్పిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క కృషి జోషి వాళ్ళ నిమిత్తమే తండ్రి, వాళ్ళ డాడీ వాళ్ళ నిమిత్తమే తండ్రి, వాళ్ళ కుటుంబం అంతటి కొరకు ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు ప్రభా ప్రతిరోజు విడిచిపెట్టక తండ్రి, ఇప్పుడు మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీరు గొప్ప జవాబుగా తండ్రి ఈ దినము తండ్రి సంతోషంతో క్షేమకరంగా ఆరోగ్యవంతంగా మా మధ్యలోకి నిలబెట్టినందుకు నీకు వందనములు. మా రక్షకుడ మా విమోచకుడ నీవే తండ్రి, నీ యొక్క హస్తంలో మమ్మల్ని స్వస్థపరిచినా గనుక నీకు వందనం. నీ రక్తదారుల బిడ్డలపై ప్రోక్షించినందుకు నీకు వందనం. నీ యొక్క కృపా క్షేమాలను వారితో ఉంచినందుకు నీకు వందనం. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్నాం ప్రభా. వారికి ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనం. వారి ఇంకెన్నడు ఎలాంటి కీడునకు గురి కాకుండా వాళ్ళకి కావాల్సిన క్షేమాన్ని ఆరోగ్యాన్ని సంతోషమును ఆయుష్ను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని మరొకసారి ప్రభా ఆ కుటుంబంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకే వేల కొలదిగా వందనాలు చెల్లించుకుంటూ ఏసునామను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆహ్లాదిత అలంకృత ఆహ్లాదిత మెసేజ్ పెట్టే అన్నానా? ఓకేనా? థ్యాంక్ యూ. వెరీ గుడ్. హోమ్‌వర్క్ చూపించాలా మరి? ఓకేనా? Praise the Lord. Yep. Very good. God bless you, Tanvi. Super. Wonderful. కొంచెం యాంగిల్ మార్చే కనిపించింది. మెమరీ వాల్స్ రాసావా? ఓకే నాన్న. ఇప్పుడు కనిపించింది. వెరీ గుడ్. God bless you, నాన్న. సూపర్ గా ఉంది. ఎవరిదా ఇల్లు? అదే. ఓకే ఓకే, వాడికి వినబడదు అనుకుంటా సరిగ్గా, నెట్ బాగోదు. అన్నా హోంవర్క్ చేశారా? ఓకే, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు నాన్న. కంటిన్యూ అవుతారు అన్నమాట. ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యు కృషి జోషి ఏంజలిన. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే. ఓకే.
నాన్న ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగా చేస్తా తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే మా ఫండి నో ప్రాబ్లం వెరీ గుడ్ హై పిల్లలు ప్రైస్ ది లార్డ్ చూపించండి అన్న గోయస్ బ్లెస్ యు జోసెఫ్ ప్రకాష్ గాడ్ బ్లెస్ యు అన్న వండర్ఫుల్ బాగుంది నాన్న వావ్ మలేంద్ర చాలా బాగుంది ఎవరుంటారా ఇంట్లో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే 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 నాన్న బాగుంది బాగుంది అబ్బో ఏకంగా అక్క లక్ష్మీ రాసేసారు వీళ్ళు బొమ్మలు వేసేసారు వీళ్ళకి ఎంత హోంవర్క్ ఇచ్చినా చిట్టకలో చేసేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది బాగుంది చాలా బాగుంది చెప్పగలవా ఒక్క నిమిషం చెప్పు వన్ మినిట్ లో చెప్పు నువ్వు లక్ష్మ చెప్పి ఆ బొమ్మలు చూపిస్తా చేస్తా కదా అన్ని బొమ్మలు వేసా కదా చెప్పి బొమ్మలు అంటే వేసాను కదా అక్క నా చెప్పలేను అక్క అక్క లూబో తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు అక్క తను వాళ్ళ మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అక్క అయితే ఒక రోజు వాళ్ళు ఒక ఉత్సవానికి వెళ్ళారు అక్క అక్కడ లూబో కొందరు బుక్ చదువుతూ నవ్వుతూ కనిపిస్తే తను అక్కడికి వెళ్ళాడు అక్క అయితే వాళ్ళు అందరూ ఎక్కడికో వెళ్తే తను ఆ బుక్ చూసి ఏంటి ఇదంతా పిచ్చికిత్తుంది అని చూసారు అక్క మళ్ళీ వాళ్ళందరూ వచ్చి నువ్వెందుకు ఇక్కడ ఉన్నా ఈ బుక్ ఎందుకు ముట్టుకున్నా అంటే నేను కావాలని ముట్టుకోలేదు అని చెప్పాడు అక్క తర్వాత తను అడిగాడు ఏంటి బుక్ లో పిచ్చికిత్తులే ఉన్నాయి ఇక్కడ ఏం కనిపించట్లేదు అని అడిగాడు అప్పుడు అందులో ఒక వాడు వచ్చి అడిగాడు నీకు చదువు రాదా అని అడిగారు అక్క అడిగితే నాకు చదువు రాదు అని చెప్పాడు అయితే జేమ్స్ అనే అతని దగ్గరికి వెళ్ళమన్నారు అయితే వెళ్ళమంటే తను వాళ్ళ మమ్మీ పర్మిషన్ అడిగారు వాళ్ళ మమ్మీ చెప్పారు నువ్వు ఇంట్లో అన్ని పనులు చేసుకొని ముగించుకొని వెళ్ళాలి అని చెప్తే తను అలాగే చేసి రోజు స్కూల్ కి వెళ్ళేవాడు అక్క అయితే అక్కడ జేమ్స్ అనే అతను తనకి ఎన్నో విషయాలు చెప్తారు అక్క దేవుని గురించి ఆదాము అవ్వ గురించి చెప్తారు ఇంకా ఇంకా దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు అని చెప్తారు తనకి ఒకటి గుర్తొస్తుంది అక్క తనేమొంచి ఒకసారి వాళ్ళ అన్నిది వాళ్ళ అన్ని బర్త్డేకి గిఫ్ట్ ఇస్తే అది తీసుకొని వాళ్ళన్నీ ఎంత అడిగినా ఇవ్వలేదని దొంగలిచ్చాడక్క దొంగలిచ్చి ఒక చెట్టు కింద దాచిపెట్టాడక్క అయితే తను దేవుడి దగ్గర ఒక రోజు అలాగా ఏం చేయాలని ఆలోచించుకుని వాళ్ళన్నీకి వెళ్ళి అది ఇచ్చేసాడక్క ఇచ్చిస్తే వాళ్ళందరూ తన మీద చాలా కోపపడ్డారు అక్క నువ్వెందుకు తీసుకున్నా ముందే చెప్పాం నువ్వే తీసుకొని ఉంటావని అని వాళ్ళందరూ తిట్టారు కానీ తను అయినా సంతోషంగా ఉన్నారక్క ఎందుకంటే తను దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారక్క అందుకే తను సంతోషంగా ఉన్నారక్క అప్పుడు జేమ్స్ అని అతని దగ్గరికి వెళ్తే అతను కూడా చూసి మంచివాడు అనుకొని అతన్ని కౌగిలించుకున్నాడక్క వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90
టీచింగ్ అంతా ఎందుకంటే ఓకే చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చూపించు ఇంకా అవ్వలేదు వాళ్ళది ప్రియా ఓకే మళ్ళీ వద్దాం నెక్స్ట్ ఇలా అవ్వలేదా ఓకే ఓకే బాగున్నాయి నాన్న చూపించిన ఇల్లు చూపించినా ఒకసారి వెరీ గుడ్ బాగా చేశారు చాలా బాగుంది ఓకే చాలా బాగా చెప్పాను నాన్న వెరీ గుడ్ ఓకే లా అరే మళ్ళీ అందరు బుక్ చూపించాలని టైం ఎక్కువ పట్టుద్దేమో కదా ఓకే బాగుంది బాగుంది నాన్న చాలా బాగా చేసుకున్నారు ఆ బుక్ దాచి పెట్టుకోండి ఆ బుక్ చూసి మీరు రక్షణ సువార్త అందరికి చెప్పాలి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగున్నాయి చూస్తాం కదా ఇందాక ఇది వేరే బుక్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే నాన్న చాలా ప్రయాసపడ్డారు ఓకే మీరు వీడియో తీసి పెట్టండి సరేనా ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ అవలేదా ఇంకా వావ్ చాలా 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 బాగుంది నాన్న వెరీ గుడ్ ఓ సూపర్ సూపర్ గా ఉంది వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా బాగుంది తల్లి తల్లిగా ఉంది పైన సూపర్ చాలా బాగుంది నాన్న సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చాలా చాలా బాగుంది వెరీ గుడ్ అబ్బా ఇద్దరు బుక్స్ తయారు తీసుకొచ్చేసారు కదా వీడియో పెడదామా వీడియో చూస్తే అందరు క్లియర్ గా కనిపిస్తుంది ఓకేనా చాలా బాగుంది చాలా బాగుంది మమ్మీ రెండు రెండు బుక్స్ తయారు చేయాలి అన్ని రెండు రెండు వంట ఎప్పుడు చేస్తున్నావు అమ్మా బాగుంది చాలా చాలా బాగుంది నాన్న వెరీ నైస్ ఒక వీడియో తీసి పంపించాను సరేనా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే వెరీ గుడ్ జాయ్ జాయ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఏం స్టైల్ చూపించేయాలి కాదు ఇంకా తక్కువ వెరీ గుడ్ పెద్ద ప్రాజెక్ట్ కదా అందరు తక్కువ వీడియో చేసి పంపించున్నానా బాగుంది నాన్న సూపర్ గా ఉంది ఓకే గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వీడియో పంపిద్దామా వీడియో పంపిస్తారా మరి ఎంత కోపంగా చూసిందో నిన్ను ఓకే బాగుంది చాలా బాగుంది నీ బైబిల్ బాగుంది చాలా బాగుంది మరి అందరికి చెప్పాలి సరేనా సువార్త అందరికి చెప్పాలి ఓకేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు Oh, bond. I am ready to take my round. Hello, bond. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000.
ప్రైస్ ది లార్డ్ నానా ప్రైస్ ది లార్డ్ నీ హోంవర్క్ చూపించు గబ గబ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ అంటదో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది నానా గాడ్ బ్లెస్ యు బబ 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 వెరీ నైస్ చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 10 20 30 40 గాడ్ బ్లెస్ యు స్మైల్ చూడు నెక్స్ట్ సూపర్ గా ఉంది Hi. Prana, praise the Lord. Okay. Very good. Very good. Very good. Very good. Okay. I'm just gonna simply say some words to you. Very good, Nana Bondi. God bless you. Okay. Chala chala Bondi. Very good. Next. Hello, Rachel. Praise the Lord. Nana, very good, Rachel. Very good. Very good. God bless you, Nana. I thought all fast was it, Charlie. Okay. Nana, under video stage, petandi, okay? Chala bond, Nana. Super gandi. చాలా 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 బాగా చేశారు ఎక్సలెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 20000 సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నానా ఎక్సలెంట్ ఓకే ఎనికలే ఉంది ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుంది నెక్స్ట్ సోనికా అండ్ జయన్ వెళ్ళిపోదాం ఫాస్ట్ వెళ్ళిపోదాం ఓకే ఇద్దరు చూపించండి కలిసి చాట్ బాక్స్ ఓపెన్ లో ఉంది చాట్ చేయండి నానా ఓకేనా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ వండర్ఫుల్ బామ్ చాలా బాగుంది హా వెరీ గుడ్ కలర్ఫుల్ గా ఉంది నానా ఓకే మీరు కూడా పెట్టిట్వేపు ఒకటేనా ఓకే చాలా బాగుంది మీకోసం జన్మించాడు వెరీ గుడ్ ఓకే ఓకే హా చాలా బాగా చేసావు నానా వెరీ గుడ్ వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 10 1000 कल चूपे वन टाइम सेवरी बेसे चाल बच्चे प्रजा निज्ञा अंदर की बोमें चक् तैयार Super Nana, God bless you. Next, Shilomi and Josh. Super. Painting sir, painting yaun anting sir akra. Aakle anting sir tumar. Aakle anting sir, very good Nana. Okay, chupi chandi. Praise the Lord. Mere baat chupi chhar Nana. Idhar okay sir chupi chhar. Very good. I pen a book. Book I pen a. Okay, okay. Okay, okay, ma. Okay, okay Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10. Next. Sorry, Ara. But time is going to be fast. I'm going to be late. Okay, Nana. Very good. God bless you, Nana. Wonderful. Nana. Abbo. God bless you. Super good. Chala, 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 bond. Chala, bond. Very nice. Super. God bless you. తనిష్క ను మాత్రం సూపర్ చూపిస్తాను నాన్న హోంవర్క్ గబగబ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 1000 ఓకే హాయ్ దివ్య బాగున్నావా చాలా కాలం అయిన వచ్చి అయితే హా ఓకే సంగీ థాంక్స్ ఇద్దరు చూపించండి ఒకసారి చాలా పెద్ద ఇల్లు ఏంటి అది మెరుస్తుంది గ్లాస్ లాగా ఉంది దాని మీద
పెట్టారా? సీరియల్ స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద పెట్టారా మీరు? ఓకే, అవును, చాలా బాగుంది, మీ ఐడియా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. Okay. Okay. God bless you, Nana. చాలా బాగా వేశారా మీరు, ఓన్ గా చేశారు, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే, గాడ్ బ్లెస్ యు, నైస్, వండర్ఫుల్. యానీ, ఏంటి ఇది, రూత్ అండ్ జాయ్ డాన్స్ చేస్తున్నారు. యానీ, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా బలేగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్, సూపర్ అమ్మా, ఐడియా బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. హాయ్, అదే పిలిచినప్పుడు కనిపించి మళ్ళీ ఆపిస్తున్నది ఏమర్రా. భాను ప్రకాష్, భానుశ్రీ, హీరో చూపించు, చూపించండి, ఇద్దరు కలిసి చూపించండి, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. ఓకే, చక్క అయిపోయిందమ్మా, చెప్పు. ఓకే, భాను ప్రకాష్ బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. క్యాథరిన్, క్యాథరిన్ కూడా చక్క అయిపోయింది అక్క. నెక్స్ట్, ఆహా క్యాథరిన్, ఓ చాలా బాగుంది నాన్న, వెరీ నైస్, చాలా చాలా క్యాథరిన్, చాలా బాగుంది, వీడియో తీసి పంపించానా? ఓకే, అందరు పంపించాలి, అందరు పంపించాలి. భానుశ్రీ, భాను ప్రకాష్ పాపం, గాడ్ బ్లెస్ యు. జ్యోతి కంటే పెద్ద బిల్డింగ్ కట్టేస్తే అక్కడ నుంచి ఏం చూపించగలవు నువ్వు? జ్యోతి, గ్రీష్మ, జ్యోతియా, గ్రీష్మ, అదేంటది, ఒకటి తమ్ముడు ఇల్లు, ఒకటి నీ ఇల్లు, తమ్ముడు పెద్దది కట్టేసుకున్నాడా? ఆ తమ్ముడు ఇల్లు, గ్రీష్మ ఇల్లు పెద్దది, అక్కలంతే అక్క, అక్కలంతే. అక్కలు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే, నెక్స్ట్, హాయ్ సంజన, హ్యాపీ, హ్యాపీ, ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేసింది ఇక్కడ. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, హ్యాపీ, బాగుంది. సంజన, చూసాం చూసాం, హ్యాపీ, బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. ఓకే సంజన, ఏది అయిపోయిందా? ఓకే, ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వండర్ఫుల్, ఇంకా చాలా మంది ఉన్నారా ప్రజల? బాగుంది అక్క, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది, వండర్ఫుల్, చాలా బాగుంది నాన్న, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. జ్యోతి, నెక్స్ట్, రిషిత అండ్ నిషిత,
ప్రైజ్ ది లార్డ్ మేము ఆయన మీరు గాడ్ బ్లెస్ యు అన్నీ ఇద్దరికి ఉన్నాయా ఇద్దరికి ఉంటే చూపించండి ఇద్దరు కలిసి ఓకే నువ్వు కూడా చూ పెద్దల్ని నీకు ఛాన్స్ లేదు ఇంకా అయిపోయింది నో ఛాన్స్ అయిపోయింది ఇద్దరు కలిపి ఒకటే అంటే మళ్ళీ ఆగే నువ్వు అలాగా వాళ్ళకి నెట్ స్లో వెళ్ళి బాగుంది రా చాలా బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎందుకు అక్క డల్లగా ఉంది ఈరోజు పెళ్లి కొట్టిందా నిన్ను అంతే అక్క కొట్టిందా నిన్ను అంతే ఎవరు కొట్టలేదు అట్లే బాగా ఉంది వీళ్ళు మటన్ తెచ్చుకున్నారు అయితే నిన్న బాగుందిరా సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 బాగుంది ఓకే నాన్న నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ బాగుంది నాన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ ఎందుకు భాను ప్రకాష్ సిగ్గుపడిపోతున్నావు నోట్స్ అంతా అలా రాసుకున్నావా లెసన్ అంతా ఓకే నాన్న చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ ఓకే అందరికి చెప్పాలి మరి ఆ లెసన్ కూడా సరేనా ఏసఐ గురించి అందరికి చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ సూపర్ గా ఉంది ప్రియాంశు హోంవర్క్ చేసావా వెరీ గుడ్ అబ్బో ఓ బలే ఉంది రియాంచి గాడ్ బ్లెస్ యు కమే అబ్బా బుక్ కూడా చూపిస్తుంది దగ్గరికి పెట్టు మరి రియాంచి నువ్వు వీడియో తీసి పంపించు ఓకేనా ఎంత బాగుంటుందో రియాంచి చెప్తే బాగుంటది కదా వండర్ఫుల్ గా ఉంటది బలే ఉంది రియాంచి 1 2 3 4 5 6 7 8 9 10,000 అలా ఉండాలి పిల్లలు గాడ్ బ్లెస్ యు నాన్నా మీ ఫ్రెండ్ రాలేదా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసుకున్నావు చెప్తావా మరి మీ ఫ్రెండ్కి చెప్పావా ఎప్పుడైనా ఇలాంటి సువార్త నువ్వు ఆ బుక్ లో ఏముందో బైబిల్లో ఏముందో చెప్పావా మరి నువ్వు అందుకోసమైనా నువ్వు ఆ బైబిల్ తయారు చేసి నీ ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు చెప్పానని చెప్పాలి రేపు పొద్దున్న చూస్తాను నేను సరేనా ఈ వర్క్ మాత్రం నువ్వు ఖచ్చితంగా చేసి నువ్వు వాడికి చూపించాలి రేపు చూస్తాను నేను ఓకే అక్క పర్మిషన్ ఇవ్వాలి నాకు ప్రజలకు పోయి క్షమకు పోయి అంత పొడవు పెట్టింది ఆకాశాన్ని అంటుతుంది అక్క ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సింబల్ పెట్టుకుంటారు కదక్క రాకెట్ షేప్ పెట్టుకుందనమాట అది అక్క రివర్స్ లో బాగుందిరా చాలా బాగుంది రాకెట్లో ఫస్ట్ ఎవరు వెళ్తారు వాళ్ళు వెళ్తారు రాకెట్ హౌస్ బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10,000 నాకు కూడా రావు థాట్స్ నిజంగా షారు సూపర్ సూపర్ పైన ఇది ఏం పెట్టావు నీ రూఫ్ ఏంటి షారు అరిటాకు అరిటాక్ ఎంత బాగుందో అరిటాకేనా షారు అవునా సూపర్ సూపర్
ఇంకెవరికైనా హోంవర్క్స్ మనం చెక్ చేయలేదు అంటే ఒకసారి కెమెరా ముందు పెట్టా ప్రజలక్క ఎంత ఫాస్ట్ గా చేసేసామో మరి ఇందాక నేను ఎవరికో ఒకరికి స్థుతి ఇంకెక్కడికో ఎక్కడో ఒకళ్ళకి మిస్ అయిపోయింది వాళ్ళకి కూడా మరొకసారి ఇచ్చేద్దాం ప్లాన్ కూడా పెట్టింది లోపలికి వెళ్ళాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలా బ్లెస్సీ గారు కిట్టుకీలు ఓకే ఓకే భలే చేసావు బ్లెస్సీ ఇప్పుడు దానిలోంచి తీసావా ఓకే పెద్ద డ్రాయింగ్ టీచర్ అయిపోయేలా ఉంది బ్లెస్సీ బ్లెస్సీ ఎంత బాగుందో వావ్ సూపర్ అందరికి మమ్మీలు హెల్ప్ చేస్తున్నారు కదా మరి రోజు నువ్వు వేస్తున్నావు కదే అవును వెరీ గుడ్ ఇచ్చిందా మమ్మీ యాని మీ ఎనర్జీ తగ్గిపోయిందా నీకు బాగుంది ఆకులు తిప్పుకొచ్చారు వీళ్ళు ఆకులు పెట్టారు బాగుందిరా వెరీ గుడ్ చిన్ని బైబిల్ బాగుంది సూపర్ గా ఉంది నాదే మా పిస్కిల్ నా గెస్ట్ బా చేశారు కరెక్ట్ వావ్ చాలా బాగుంది ఎవరిదా ఇల్లు ఎవరిది ఇల్లు ఇల్లు ఎవరిది అడిగారు ఓకే నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 సోనిక ఇంకా చూపిస్తున్నారు ఏంటి ఎవరు జయంత్ అండ్ సోనిక రూత్ అండ్ జాయ్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు ఇంకా అవ్వలేదు అంటారా జయంత్ అండ్ సోనిక వాళ్ళు చూపిస్తున్నారు అవ్వలేదా జయంత్ అండ్ సోనిక ఓకే నాన్న బాగుంది 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 వెరీ గుడ్ నాన్న బాగా చేశారు గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది ఏదో చూపిస్తుంది ఇంకా గాడ్ బ్లెస్ యు నాన్న హలో జాయ్ వెరీ గుడ్ బాలయ్య చాలా చాలా బాగుంది వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 అక్క మీకు వీడియో స్టక్ అయిందా అయ్యింది అయ్యింది ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళొచ్చా ఈ అమ్మాయి కనిపించలేదు ఏంటో అనుకుంటున్నాను నిన్న కూడా వర్క్ చేయలేదు పాపం సారీ నాన్న సారీ సారీ ఎక్కడ ఉన్నారు బసికు పైసాక్ ఎదుగుతున్నానా అక్కలు
అర్థం చేసుకోవాలమ్మా, అక్కలు అర్థం చేసుకోవాలమ్మా. వేసావురా అలా. మీరు ఇంకో గిఫ్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్ కి ఇవ్వన్నానా గిఫ్ట్? ఓకే, మీ బర్త్ మీ ఫ్రెండ్స్ కి బర్త్డే గిఫ్ట్ లాగా ఇవ్వాలి అలాగా తయారు చేసి. ఓకే, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. నిన్నటి నుంచి చేపలు అలాగే ఉన్నాయి, కంపు కొట్టలేదా మరి? వాసన వస్తుందిరా మెస్సి కృప, కొంచెం వాసన వస్తున్నాయి. డ్రై ఫ్రూట్స్ పెట్టావా లేదా? ఉప్పులో వేసి పెట్టిందంట. ఉప్పులో వేసి పెట్టావా? ఓకే, చాలా బాగుంది. సాల్ట్ వెనిగర్ వేస్తే పాడవు. అసలు ఇంకా అది ఇది అని ఏమి లేదు, మొత్తం చేసేస్తున్నారు అయిపోయినా ఇంకా ఉన్నాయా? వీళ్ళు రేపు స్కూల్స్ కి వెళ్ళాక ప్రాజెక్ట్ వర్క్ చేయమంటే నిమిషంలో చేసి పెట్టేస్తారేమో. స్కూల్లో ప్రతి సబ్జెక్ట్ ఉంటది కదా, ఈజీగా చేసేసుకుంటారు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40,000. What is that, Lala? You never did pretty good. God bless you, Lala. Wonderful. In luck, you've been to the run of book. Book to the run of book. Oh, no. మళ్ళీ అందరూ చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10,000. చాలా బాగుంది, చాలా బాగుంది. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? అందరూ చాలా 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 బాగా చేశారు పిల్లలు. ఎంత మంది అయితే అటెంప్ట్ చేశారు వాళ్ళందరికి ఇప్పుడు ట్యాప్స్ కొడుతున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ అందరికి. ఒరే హీరో, అలాగొచ్చావేంట్రా? ఓకే, బాగుంది. అయ్యో, ఇందాక బుక్ మిస్ అయిపోయావా? వెరీ గుడ్, బాగుంది నానా. బాగా చేసావు. బాగుంది, చాలా చాలా బాగుంది. మరి అది కూడా బుక్ లో పెట్టవలసింది చక్కగా. అప్పుడు ఒకటే బుక్ అయిపోద్ది, సరేనా? నీ ఫ్రెండ్స్ కూడా అట్లా బుక్స్ ఇస్తా ఉంటాయి, వాళ్ళకి కూడా ఏసైన్ పరిచయం చేస్తాను. ప్రజలక్క ఇచ్చేసాను, 5 మినిట్స్ ముందే ఇచ్చేసాను. సరే, మేము ఆడుకోమా అక్కసేపు? ఎలా ప్రజల ఏంటి? క్రిస్కిల పర్సన్స్ వాళ్ళు అవ్వట్లేదు స్పాట్లైట్. ఓకే, అక్కడ ఆడించు. ఓకేనా, ఆడుకుందామా పిల్లలు? ఎంత మంది వస్తారు ఈ రోజు ఆడుకోవడానికి? రెడీయా? ఓకే, మరి నానమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళి చాలా 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 కాలం అయిపోయింది కదా, వెళ్దామా? మరి నానమ్మ వాళ్ళకి వెళ్దామా, అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళిపోదామా? ఎవరికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, నానమ్మ దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికా? అయ్య బాబు, అందరు అమ్మమ్మే. నానమ్మ పాటలు ఎవరు, పిల్లలే, నీకు దెబ్బలు పడతాయి.
నాన్నమ్మ దగ్గరికి కొంతమంది, అమ్మమ్మ దగ్గరికి కొంతమంది వెళ్దామా? సరేనా, ఆట వచ్చేసాను పిల్లలు, వెళ్ళిపోయి చక్కగా మరి చెట్టుకి కట్టేసినా ఉయ్యాల మనం ఎక్కుదామా? మరి మరి ప్రజలక్క శ్యామక్క మమ్మల్ని ఎంత గట్టిగా ఊపుతారో చూద్దాం. సరేనా, రెడీ పిల్లలు, రెడీ ఎక్కి ఎక్కేద్దాం. రెడీ స్టార్ట్. కొంచెం స్లోగా, కొంచెం 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 కొంచెం. అందుకే మేము స్లోగా తిప్పేము, లేదా గట్టిగా తిప్పుదాం, పడిపోతారని చెప్పలేదు. పెద్దోళ్ళు అక్కలు కదా, మమ్మల్ని ఫాస్ట్ గా తిప్పలేరు అనుకున్నాం అక్క పిల్లలు. కానీ పిల్లలు అక్కలు బాగా తిప్పారు కదా, చాలా చాలా బాగుంది కదా పిల్లలు, బాగుంది. ఎంత మందికి నచ్చింది? ఓకే, ఇంకా ఇంకేమన్నా చెప్పండి ఆటలు. మరి ఏం ఆడుకున్నాం ఇంతవరకు? మన ఆటలు చెప్పండి. ఇంకేం ఆటలాడుకునే వాళ్ళం మనం? ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. చెప్పండి, ఎవరు గుర్తు చేస్తారు? ప్రిస్కిల్లా చెప్పినానా? ప్రిస్కిల్లా కష్టం, అసలు నెట్వర్క్ చాలా స్లో ఉంది. ఓకే, ఎంజాయ్ చెప్పండి నాన్న. ఆర్డర్ తెచ్చేసుకున్నాడు. తమ్ముడు పౌడర్ తెచ్చాడు. సరే, పౌడర్ క్లాప్స్ సమోసా క్లాప్స్ రేపు చేద్దాం. ఈ రోజు పౌడర్ క్లాప్స్ మాత్రమే ఛాన్స్ ఉన్నది అక్క. అవునా? ఎవరు లక్ష్మి ఈ రోజు? వెనెట్ అన్నయ్య. ఓకే, ఫైవ్ ఇచ్చారు కదా మరి. ఓకే, పౌడర్ క్లాప్స్ మరి మా చింతల్ని అడిగింది కదమ్మా, మా హీరో కాబట్టి సమోసా క్లాప్స్ కూడా. సరేనా, ఓకే, రెడీ స్టార్ట్ గో పౌడర్ క్లాప్స్. సూపర్. హీరో ఏంటి చెప్తుంది? చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఏం చేస్తారా మీరు? మీరు కూడా పౌడర్ క్లాప్సా? ఓకే, మీరు పౌడర్ క్లాప్స్ చేస్తే చాలా బాగుంటారు. చేయనా మీరిద్దరు కూడా? చాలా కాలం అయింది కదా ఫస్ట్. సరే సరే, మరి తమ్ముడు మీద మరి. రెడీ స్టార్ట్ గో. 1 2 3 1 2 3 4. రాస్కరా జోషి, రాస్కో మరి. మళ్ళీ పౌడర్ డబ్బాలు ఖాళీ. చాలా చాలా బాగుంది కూడా, స్పెషల్ క్లాప్స్ ఇచ్చేసింది మీకు, వెరీ గుడ్. ఓకే, ఏంటక్క ప్రజలక్క నెక్స్ట్? నెక్స్ట్ ఇంకెవరు వెళ్ళాలని ఉన్నారు? ఇందాక స్థుతి రాయ్ కూడా ఏదో అడిగింది పాపం. స్థుతి రాయ్, ఓకే, స్థుతి ఇచ్చాడు. వెరీ గుడ్ నానా. జోషి, ఖుషి, అక్క బిల్డింగ్ బ్లాక్స్ చేస్తాను. అక్క బిల్డింగ్ బ్లాక్స్ చేస్తావా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్ నానా. మరి అందరూ ఇల్లు కట్టుకున్నాం కదా, పైకి వెళ్ళిపోదామా? సరే సరే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. లాస్ట్ ఎవరు ఇప్పుడు? చెప్పండి. గట్టిగా చెప్తే వాళ్ళు చేస్తారు. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు,
ముళ్ళ చెట్టు ఒలీవ చెట్టు ఒలీవ చెట్టు ముళ్ళ చెట్టు ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు ఒలీవ చెట్టు ఒలీవ చెట్టు ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు ముళ్ళ చెట్టు సూపర్ 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 నా చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ నానా అప్పుడప్పుడు మన పాత గేమ్ సరేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ అవతలి ప్రజలక్క ఓకే నాన్న ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయొద్దు ఓకే బెన్నెట్ అన్న చాలా రోజులకి టైం ఇచ్చాం హాయ్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నిమి అక్క ప్రైజ్ లార్డ్ తమిళ అక్క వెరీ గుడ్ చాలా బాగా గేమ్స్ ఆడుతున్నారు చాలా 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 సూపర్ గా హోంవర్క్స్ చేస్తున్నారు చాలా చాలా బాగా యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు చాలా గుడ్ చిల్డ్రన్ మీరు వెరీ గుడ్ దేవుని మిమ్మల్ని దీవించిన గాక సరే ఈరోజు క్లాస్ విందామా ఈరోజు లెసన్ విందామా జీసస్ అని చెప్పండి వినాలి అనుకున్న వాళ్ళందరూ జీసస్ వెరీ గుడ్ సరే లెసన్ ముందు వినక ముందు ఏం చేయాలి మనం అందరం వెరీ గుడ్ మరి చేసుకుందామా ప్రార్థన చేసేద్దామా దేవునితో మాట్లాడేద్దామా ఏం చేయాలి వన్ టూ త్రీ పరిశుద్ధుడా 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 నిత్యం కొనవలసిన మా ప్రియ కళ్ళకు తండ్రి దేవా మీ అతి పరిశుద్ధ నామంకు మీకు అందరం చెల్లించుకుంటున్నాం అయ్యా అర్హులం కాకుండా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సండే స్కూల్ చూసే గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు అందరం చెల్లించుకుంటున్నాం దేవా ఇప్పుడు మా నా ద్వారా మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో దేవా అది పిల్లలకి కన్వే చేయమని కోరుతున్నాం దేవా జరుగుతున్న ప్రతి ఒక్క మినిస్ట్రీల దేవా మీ సహాయం మీ కాపుదల దయచేసి నడిపిస్తున్నందుకు అందాలు ఇక ముందు కూడా మీ సహాయం కాపుదలే దయచేసి నడిపిస్తారని నమ్ముచున్నాం సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ వన్ టూ త్రీ వెరీ గుడ్ ఓకే పిల్లలు ఈరోజు మనం ఎవరి గురించి చూడబోతున్నాం తెలుసా చెప్పాలా ఎవరు అదెవరు చెప్పక ముందు ఇక్కడ ఎవరన్నా మీ స్కూల్లో లీడర్స్ అయ్యారా మీ క్లాస్లో లీడర్ లీడర్ పొజిషన్ ఎవరికైనా ఇచ్చారా టీచర్ ఓ వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓ చాలా మంది ఉన్నారే వెరీ గుడ్ అయితే బైబిల్లో కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు పిల్లలు అందరికంటే ఉన్న లీడర్స్ కంటే చాలా ఇంపార్టెంట్ ఒక లీడర్ ఉన్నారు ఎవరో తెలుసా నేను చెప్పను ఆయన ఎవరో మీరే నాకు చెప్తారు ఆయన ఎవరో ఎవరో చెప్పాలా ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయనని జమ్ముతట్లో పెట్టి వాటర్ లో వదిలేశారు వెరీ గుడ్ ఎవరైతే చెప్పింది అలంకృత వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ రైట్ ఈరోజు మనం ఎవరి గురించి చూడబోతున్నాం అంటే మోసెస్ గురించి చూడబోతున్నాం అయితే మోసెస్ ఎవరో తెలుసా ఆయన లీడరే కాదు ఆయన ఒక ప్రాఫిట్ కూడా ఓ వెరీ గుడ్ రైట్ నేను ఇప్పుడు పిపిటి షేర్ చేయబోతున్నాను కనబడుతుందా రైట్ నాన్నా చూస్తున్నారా మోసెస్ ఎవరు ఒక ప్రవక్త నార్మల్ అలాంటి ఇలాంటి ప్రవక్త కాదు చాలా గొప్ప ప్రవక్త దేవుని ద్వారా ఎన్నుకోబడిన తన ప్రజలని నడిపించడానికి ఎందుకంటే మోసెస్ ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే అప్పట్లో
ఎప్పుడైతే జోసెఫ్ తర్వాత అందరూ ఇజ్రాయలైట్స్ అందరూ ఈ ఐగుప్తు దేశంలో బానిసలుగా బతికారు పిల్లలు. ఆ టైంలో కొంత కొన్ని రోజుల తర్వాత ఒక 40 ఇయర్స్ తర్వాత మన కొన్ని ఏళ్ళ తర్వాత మోసెస్ ని దేవుడు ఎన్నుకొని నువ్వు నా ప్రజల్ని ఈ కానాను దేశాన్ని నడిపించాలి, ఆ ప్రామిస్ ల్యాండ్ కి నువ్వు వాళ్ళని తీసుకురావాలి అని చెప్పి మోసెస్ ని ఎన్నుకున్నాడు పిల్లలు. ఆయన చాలా గొప్ప ప్రవక్తగా పిలువబడ్డాడు. డ్యూటరానమీ 34:10 ద్వితీయోపదేశ కాండం 34:10 మనకి ఆయన ఎంత గొప్ప ప్రవక్తో తెలుస్తుంది. అయితే ఆయన లాంటి ఒక గొప్ప ప్రవక్త ఇంకొకళ్ళు ఉన్నారు మన కొత్త నిబంధనలో. ఎవరో తెలుసా? మన యేసుక్రీస్తు గారే. Matthew 21:11 మనం చూసినట్లయితే, అంటే Matthew 21:11 మనం చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలందరూ జీసస్ ని ఏమంటున్నారు తెలుసా? ఆయన ఒక ప్రవక్త అని ఆయన పిలిచారు. ఆయన ఒక ప్రవక్త అంట. వావ్, సూపర్ కదా. మోసెస్ లాగానే జీసస్ కూడా గొప్ప ప్రవక్త. అయితే ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది పిల్లలు. మోసెస్ పుట్టినప్పుడు అప్పటి అక్కడ ఉన్న ఫరో రాజు, అంటే ఐగుప్తు దేశంలో ఉన్న రాజు పుట్టిన పిల్లలందరినీ, మగవాళ్ళందరినీ చంపేసి నైల్ నదిలో పాడేయమన్నాడు పిల్లలు. సేమ్ అది మనకి Exodus 1:15-16 అలాగే 22 కనబడుతుంది. అలాగే జీసస్ పుట్టినప్పుడు కూడా బెత్లహేంలో పుట్టాడని హెరోదాదుకు తెలిసినప్పుడు హెరోదాదు ఏం చేశాడంటే వెళ్ళి 1-2 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరినీ చంపేయండి అని చెప్పేసి ఆజ్ఞనిచ్చాడు పిల్లలు. కానీ ఆ జనరేషన్ లో, ఐగుప్తు దేశంలో ఆ జనరేషన్ లో మోషే ఒక్కడే బతికిన పిల్లవాడు. సేమ్ అదే టైంలో జీసస్ టైంలో కూడా జీసస్ ఒకడే ఆ జనరేషన్ లో ఉన్న పిల్లవాడు. జీసస్ ఏజ్ కి ఎవరు ఉండరు అక్కడ. అలాగే ఈవెన్ మన మోసెస్ టైం ఏజ్ కూడా అక్కడ ఎవరు పిల్లలు ఉండరు. ఆ ఏజ్ లో వాళ్ళిద్దరే బతికి ఉన్నారు. దాని తర్వాత మోసెస్ దేవునితో ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకోవడానికి ముందుగా మోషేకి మండుతున్న పొదలో కనబడతాడు పిల్లలు. దాని తర్వాత ఇజ్రాయెల్ విడిపించి తీసుకొచ్చిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత సినాయి పర్వతం మీద కనబడి మోషేకి తన ఆజ్ఞలని తెలియజేస్తాడు. ఆయనతో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడినప్పుడు, మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మోసెస్ ఫేస్ ఉంది కదా పిల్లలు, అది చాలా బ్రైట్ గా వెలిగిపోద్ది అనమాట. ఎంత బ్రైట్ గా అంటే చాలా బ్రైట్ గా. ఆ బ్రైట్నెస్ ని చూడలేక వాళ్ళందరూ ఏమంటారంటే, మోసెస్ గారు మీరు వేలేసేసుకోండి ముఖం పైన అంటారు. వేలంటే పెళ్లి కూతురు ఉంటది కదా, పెళ్లి కూతురు ఒక పూల ఫ్లవర్ బొక్క పట్టుకొని ముందు ఒక వైట్ కలర్ ముస్క్ వేసుకొని ఇలా నడుచుకుంటూ వస్తుంది మెల్లగా. చూసారా, వైట్ కలర్ మాస్క్ ముందు ఉంటది పెళ్లి కూతురికి, అదే వేయిల్ అంటే. ఆ వేయిల్ వేసుకోమని, లేకుంటే ఆ వేయిల్ వేసుకుంటాడు పిల్లలు. అంటే అంత ప్రకాశవంతంగా తన ముఖం ఉంటుంది. అది మనకి Exodus 33:11 మోసెస్ దేవునితో ఎంత ముఖాముఖి మాట్లాడాడో మనకు కనబడుతుంది. అంతేకాదు, జీసస్ తన బ్యాప్టిజం పొందిన టైంలో జీసస్ అంటాడు, జీసస్ కి నా దేవుని ఆత్మ పావురం రూపంలో వచ్చి ఆయన పైన వాళ్తుంది. పైన నుంచి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్న ఒక టెస్టిమనీ దేవుడిస్తారు. అంతేకాదు, ఒక సెక్షన్ లో కొండపైకి జీసస్ తన ముగ్గురు ప్రియ శిష్యులు కలిసి కొండపైకి వెళ్తారు పిల్లలు. అక్కడ జీసస్ రూపాంతరం చెందుతాడు. ఈ బికమ్ అతను ఒక గ్లోరిఫై బాడీ తీసుకొని మేఘాల్లోకి వెళ్ళి ముగ్గురిని కలుస్తాడు పిల్లలు. ఆ టైంలో జీసస్ అంట ఒక వెలిగిపో చాలా వెలుగు ప్రకాశవంతమైన సూర్యుడి లాగా మారిపోయాడంట. అంటే అంత ప్రకాశవంతవంతంగా కనబడ్డాడంట. అయితే ఆ టైంలో ఎవరిని కలిసాడు తెలుసా? జీసస్ ట్రాన్స్ఫిగరేషన్ టైంలో ఎవరినో కాదు, మోసెస్ ని. ఆ ముగ్గురులో మోసెస్ కూడా ఒక వ్యక్తి.
వావ్ సూపర్ కదా అంటే మోసెస్ దేవుణ్ణి కలిశాడు దేవుడు ఆ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు వల్ల వారే యేసు క్రీస్తు తన ట్రాన్స్ఫిగరేషన్ టైంలో ఎలాగైతే ఆయన కలిశాడో అలాగనే మోసెస్ జీసస్ ని కూడా కలిశాడు పిల్లలు మనకి జీసస్ ఒక ఆ డివినిటీ మాథ్యూ 3:17 లో మనకు కనబడుతుంది ఆయన తండ్రితో ఎంత సంబంధం కలిగి మాట్లాడేవాడు ఇంకోటి పిల్లలు మోసెస్ దేవుని దగ్గర నుంచి విని ప్రజలకు చెప్పేవాడు అలాగే జీసస్ కూడా రోజు రాత్రి దేవునితో మాట్లాడి నెక్స్ట్ డే ప్రజలకి చెప్పేవాడు జీసస్ ఏ ఒక్క రాత్రి కూడా ప్రార్థన చేయకుండా తన నెక్స్ట్ డే ని స్టార్ట్ చేయలేదు పిల్లలు ఈవెన్ మోసెస్ కూడా ఏ ఒక్క మాట కూడా దేవుని చిత్తం లేకుండా చెప్పలేదు దాని తర్వాత మనకి మోసెస్ ద్వారా 10 కమాండ్మెంట్స్ వచ్చాయి పిల్లలు పాత నిబంధనలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా తెలుసా అందరికి చెప్పగలుగుతారు కదా అందరూ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా హ్యాండ్ రైజ్ చేయండి 10 కమాండ్మెంట్స్ ఏంటో ఎవరైనా చెప్తారా దేవుని కొండకూడదు విగ్రహాలు ఏమైనా నువ్వు చేయకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ కింద నిండే కానీ అంటే దేని రూపం అయినా నువ్వు చేయకూడదు శుద్ధంగా ఆచరించాలి వెరీ గుడ్ హెచ్చరింపకూడదు దొంగలింపకూడదు నరహత్య చేయకూడదు నీ పొరుగువాని తగు దేనినైనా ఆశింపకూడదు నరహత్య చేయకూడదు సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు చాలా బాగా చెప్పావు బ్లెస్సీ వెరీ వెరీ గుడ్ అయితే మోషే ద్వారా మనకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి 10 ఆజ్ఞలు ప్లస్ పాత నిబంధన మనకి మోషే ద్వారా ఇవ్వబడింది అది మనకి ఎక్సోడస్ 31:18 లో కనబడుతుంది పిల్లలు అయితే జీసస్ మనకి ఆ ఆజ్ఞలన్నిటినీ చాలా చిన్నగా చేసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఏంటో తెలుసా మాథ్యూ 20:37 లో ఒకటి 20:39 లో ఒకటి ఉంది ఫస్ట్ వన్ ఏంటంటే నీవు నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ప్రేమించాలి అంతేకాకుండా సెకండ్ కమాండ్మెంట్ ఏంటంటే నీవు నీ పొరుగు వారిని నీవలే ప్రేమించాలి ఈ రెండిట్లో ఆ మొత్తం ఆజ్ఞలన్నింటినీ పెట్టి జీసస్ మనకి ఇచ్చారు పిల్లలు సూపర్ కదా అది మనకి మాథ్యూ 22:37-40 లో ఈ విషయం మనకు కనబడుతుంది ఇంకోటి మోసెస్ చాలా మీక్ పర్సన్ చాలా హంబుల్ పర్సన్ ఎంత హంబుల్ పర్సన్ అంటే ఒకసారి మోసెస్ దేవునితో మాట్లాడడానికి కొండపైకి వెళ్ళి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి లాస్ట్ తీసుకుంటున్న టైంలో కింద ఇజ్రాయలైట్స్ ఒక గోల్డెన్ కాఫ్ ని చేసి వర్షిప్ చేస్తుంటే ఆ మోసెస్ వచ్చి చూస్తాడు పిల్లలు బాగా బాధేస్తుంది అప్పుడు ఆ చేతిలో ఉన్న 10 ప్లాంక్స్ ని 10 కమాండ్మెంట్స్ ని ఆ పలకల్ని కింద పాడేస్తాడు వాళ్ళందరితో పనిష్మెంట్ చేపించి మన నెక్స్ట్ టైం పైకి వెళ్ళినప్పుడు దేవునితో వాళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తాడు పిల్లలు దేవుడా వారికి తెలియకుండా తపం చేస్తారు వాళ్ళ పనిష్మెంట్ నేను తీసుకుంటాను నాకు ఆ పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళని ఫర్గీవ్ చే దేవుడా అన్న మంచి ఏంది వాళ్ళ కోసం చాలా గ్రేషియస్ గా మాట్లాడతాడు పిల్లలు అది మనకి ఎక్సోడస్ 32:31-32 లో కనబడుతుంది అలాగే జీసస్ కూడా జీసస్ ఒకసారి జెరూసలేం వైపు చూస్తూ కొండపైన ఆలివల కొండపైన నించుని జెరూసలేం వైపు చూస్తూ దానికోసం ఏడుస్తాడు పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ప్రవక్తల రక్తం చూశారు ఎంతో మంది దేవుని సేవకుల మాట వినకుండా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు జీవించారు దానికోసం జీసస్ చాలా బాధపడుతూ వాళ్ళ కోసం ఏడుస్తాడు పిల్లలు వాళ్ళని ఎంతో ప్రేమిస్తాడు పిల్లలు ఎంతో ప్రేమించి వాళ్ళ కోసం సారీ దేవునికి చెప్తాడు పిల్లలు అయితే అంతేకాదు కేవలం జెరూసలేం కోసమే కాదు ఆయన నీ కోసం నా కోసం కూడా తన సొంత రక్తాన్ని ధారబోసి సిలువలో చనిపోయారు
ఆయన సిలవలో చనిపోవడం వల్ల నీకు నాకు ఒక రిడెంప్షన్ దొరికింది. ఎలాంటి రిడెంప్షన్ తెలుసా? మోసెస్ తను ఎప్పుడైతే ఐగుప్తు నుంచి ఇజ్రాయేలియట్స్ అందరిని విడిపిస్తున్నాడో ఒక కర్రతోటి, దేవుడు తనకిచ్చిన ఒక కర్రతోటి ఆ కర్రని అలా పైకెత్తగానే రెడ్ సి రెండు భాగాలయ్యిందనమాట. అప్పుడు ఈ ఒడ్డు నుంచి అంటే ఐగుప్తు ఒడ్డు నుంచి వారు చేరాల్సుకున్న ఇంకొక ఒడ్డుకి వాళ్ళు ఎటువంటి ట్రబుల్ లేకుండా చేరిపోయారు. ఎలాగైతే మోసెస్ ఒక కర్రను ఉపయోగించి చేశాడో, జీసస్ ఒక కర్ర మీద వేలాడి నీ కోసం నా కోసం ప్రాణాలు అర్పించాడు పిల్లలు. ఎలాగైతే మోసెస్ ఆ కర్రను ఎత్తడం వల్ల ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి సేఫ్ గా వాళ్ళు చేరుకున్నారో, అలాగే జీసస్ సిల్వలో చనిపోవడం వల్ల ఈ పాపం అనే ఒడ్డు నుంచి పరలోకం అనే ఒడ్డుకి మనం చేరుకోగలిగాం పిల్లలు. ఇప్పుడు ఇలాంటి ఒక గొప్ప లీడర్, మోషే లాంటి ఒక గొప్ప లీడర్, జీసస్ లాంటి ఒక గొప్ప లీడర్ నువ్వు అవ్వాలనుకుంటున్నావా? అంత గొప్ప లీడర్ గా నువ్వు ఉండాలనుకుంటున్నావా? అలా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. మనలో మీక్నెస్ ఉండాలి, అంటే మనము మీక్ హార్ట్ కలిగి ఒకరి తప్పు కోసం మనం కూడా ప్రార్థించే ఆ గుణం మనలో కలిగి ఉండాలి. అది మీకుందా? సరే, మీకున్నట్లయితే రండి ఒకసారి ప్రార్థన చేద్దాం, ఒక లేనట్లయితే దేవుని అడుగుదాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమున్న తండ్రి, మీ అతి పరిశుద్ధ నామముకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అర్హులం కాకుండా దేవా మీ కృప చూపించి, మీ కరుణ చూపించి దేవా మీలో ఉన్న మీక్నెస్ ని మాకు దయచేయమని, మమ్మల్ని ఒక లీడర్ గా చేయమని మా ప్రార్థన మీ ముందు పెడుతున్నాం అయ్యా. మీ సహాయం మాకు దయచేసి నడిపిస్తారని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు హోంవర్క్ ఏంటో తెలుసా? సారీ, ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే హీబ్రూ 3:2 మనం ఏముందంటే, హూ వాస్ ఫెయిత్ఫుల్ టు హిమ్ దట్ అపియర్డ్ దట్ అపాయింటెడ్ హిమ్, అంటే జీసస్ క్రైస్ట్, యాజ్ ఆల్సో మోసెస్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హిస్ హౌస్. లీడర్ కున్న ఫస్ట్ క్వాలిటీ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా ఉండగలగడం. మరి నువ్వు కూడా నమ్మకంగా ఉన్నావా? ఈ వాక్యాన్ని మనం బైహార్ట్ చేసుకొని ఎప్పుడైనా సరే మనం మనల్ని మనం చెక్ చేసుకుందాం, నేను దేవునికి లేకుంటే నాకు ఇవ్వబడిన పనికి నేను నమ్మకంగా ఉన్నానా అని మనం టెస్ట్ చేసుకుందాం పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా శ్రద్ధగా మీరు విన్నారు, దేవుని మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. రైట్, ఈరోజు హోంవర్క్ ఏంటి అంటే, హోంవర్క్ ఎక్కడుంది? ఇక్కడుంది. హోంవర్క్ ఏంటి అంటే, ఇదిగోండి పిల్లలు హోంవర్క్ కనబడుతుందా? కొంచెం పైకి పెట్టమ్మా దీన్ని. ఓకే అక్క, కింద కనిపించట్లా, ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళు. అదే అదే పిల్లలు, జీసస్ క్రైస్ట్ ద్వారా మనకి ఇవ్వబడిన 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలని మినిమైజ్ చేసి జీసస్ క్రైస్ట్ ద్వారా మనకి ఇవ్వబడిన 2 ఆజ్ఞలు. ఫస్ట్ వన్ ఏమో, నీ దేవుడైన లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ మైండ్. సెకండ్ వన్ వచ్చి లవ్ యువర్ నైబర్స్, నీ దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నీ ఫ్రెండ్స్ ని కూడా, నీ నైబర్స్ ని కూడా నీలాగా నువ్వు ప్రేమించగలగాలి, అప్పుడే నువ్వు ఒక గుడ్ లీడర్ కి అవ్వగలుగుతావు. దెన్ ఓన్లీ యుల్ బికమ్ ఎ గుడ్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ప్రజ్వల అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిమ్మక్క, పిల్లల చేత మెమరీ వర్స్ చెప్పించుతావా? ఓకే ఓకే. నాన్న మెమరీ వర్స్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి.
అంటే ఎవరైనా హ్యాండిల్స్ చేస్తున్నారా? ఓకే కుట్టి ప్రైస్ ది లార్డ్ కుట్టి జోయల్ జోయల్ చేస్తున్నాడు ఏం జోయల్ హలో అక్క మీ డాడీ బాగున్నారా డాడీ హెల్త్ బాగున్నారా అక్క ఇంట్లోనే ఉన్నారా కుట్టి అవునక్క సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదగా కారి అంగి అతని అంగీలంతి వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును ఆశీర్వాదమును సియోనులో నుండి దిగవచ్చు హెర్మోను మనను ఆశీర్వాదం శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నారు కీర్తనలు 133 1 నుంచి 3 వచనాలు వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 పండితజే ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ఏంజెల్ యెహోవా మీకు దొరుకు కారణమందు చెప్పు చెప్పు వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనేది ఇషయా 55 6 1 2 3 4 5 7 8 9 10 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
చెప్పమ్మా. యెహోవా మీకు తొడుగుని కాలం అంతయు ఎత్తిపిడి ఆయన చంపుతుంది తీసుకొనిడి. ఉన్నారు అక్క Seek ye the Lord while he may be found. Call upon him while he is near. Isaiah 55:6. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good, Nana. God bless you. Chalo bato. Thank you, Akka. God bless you, Tali. Next. Rishita. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడు వేడుకొనుడి. యెషయా 55:6. ఆయన మీకు దొరుకు కాలమందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5,000. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. Seek the Lord while he may be found. Call on him while he is near. Isaiah 55:6. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. అక్క
I praise the Lord. Isaiah 55 verse 6. Seek ye the Lord while he may be found. Call ye upon him while he is near. Thank you. Delhi? అనట్లేదా చెప్పట్లేదా చెల్లి సెలీనా సెలీనా చెప్తావా అన్ని వచ్చేస్తాను John 6:35. Very good. Huh? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 of them. Seek the Lord and he may be found. Call on him while he is near. Isaiah 55, 6. Very good. Nanna, choose chapter 1, turkam chapter 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 of them. నెక్స్ట్ వెరీ గుడ్ నా అందరు చాలా చాలా బాగా చెప్పారు ఇంకెంత ప్రజల ఇంకా 3 మినిట్స్ ఉంది ఈ రోజు మన మధ్యలో జమీమక్ ఉన్నారు పిల్లలు బాగున్నారా ప్రైజ్ కలర్ జమీమా అక్క పిల్లలు ప్రైజ్ కలర్ జమీమక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి పిల్లలందరూ కళ్ళు మూసుకున్నామ్మా క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాము ప్రేమ గల తండ్రి కృప గల దేవ మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రోజు ఈ దినంగా సండే స్కూల్ కార్యక్రమం అంతా చక్కగా జరిగించినందుకు మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము మరి కేజీటీ టీం మొత్తాన్ని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకుని శాలే మంగళం చేస్తున్న మినిస్ట్రీని వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతుంటే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి సహాయం దయచేయండి ఇలా ఈ కార్యక్రమం చక్కగా అనేక ఇంకా రోజు చక్కగా ఎపిసోడ్లు ఇంకా అన్ని క్లాసెస్ చక్కగా జరిగేలాగా సహాయం దయచేయండి అన్ని విషయాలు తోడేడుగా ఉండి నడిపించండి చిన్న ప్రార్థన మీ పాస్తాని చేర్చుకోమని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ And will give us in depth and will not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. చేసిన వారిని ప్రకారము అపరాధులు తప్పించమని రాజము శక్తి మహిమ నిరంతరం నివేదన తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయునుగాక ఆమేన్ అందరికీ వందనాలమ్మా